అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో శుక్రవారం రోజు మనం ఇలా చేసినట్లు అయితే లక్ష్మీదేవి ధనయోగంతో మన ఇంటికి కదిలి వస్తుంది, అలానే సకల దరిద్రాలన్నీ తొలగి నట్టింట్లో కనకవర్షం కురుస్తుందని పండితులు తెలియచేస్తున్నారండి. వాటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఈ ప్రపంచాన్ని నడిపించేది డబ్బు మాత్రమే అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. మనకి ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ డబ్బు ఉండటం వలన ఆ కష్టాలు కొంతవరకు అయినా గట్టెక్కే అవకాశం ఉంటుంది. కానీ కొన్ని విలువైన సంబంధాలని మనం డబ్బుతో కొనుగోలు చేయలేము, కానీ డబ్బు వల్ల అనేక అవసరాలు అనేది తీరుతూ ఉంటాయి. అందుకే మన జీవితంలో ఎక్కువ భాగం అనేది డబ్బు సంపాదించడం కోసమే మనం ఉపయోగిస్తూ ఉంటాము. కొంతమంది జీవితంలో ఎంత కష్టపడినా కూడా కష్టాలు అనేది ఏమాత్రం తగ్గవు, డబ్బు అనేది మనకి దగ్గరలోకి కూడా దరిచేరదు. అందుకోసం మన పెద్దలు పురాణ గ్రంథాలలో ఉన్న విషయాలను మనకి తెలియచేశారు. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన శుక్రవారం రోజు మనం ఈ విధంగా చేసినట్లు అయితే మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ విధంగా చెయ్యటం వలన వారి ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. శుక్రవారం రోజు లక్ష్మీదేవికి అంకితం చేయబడింది కాబట్టి ఈ రోజున లక్ష్మీదేవిని పూర్తి ఆచారాలతో పూజించటం వలన లక్ష్మీదేవి ఆశీస్సులు మనకి తప్పకుండా లభిస్తాయి. తమ భక్తులని ఆర్థిక ఇబ్బందులను దూరం చేయటంలో ప్రతి శుక్రవారం రోజు ఈ పూజలు కానీ ఈ మార్గాలను కానీ ఎంచుకోవాలి. ఒక వ్యక్తిని డబ్బుకి సంపాదించిన సమస్యలు చుట్టుముట్టినట్లు అయితే ఆ వ్యక్తి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని నియమనిష్టలతో పూజించాలని మనకి పండితులు తెలియచేస్తున్నారు. మీకు డబ్బుకి సంబంధించిన సమస్యలు తొలగిపోవాలంటే శుక్రవారం రోజు ఈ విధంగా కొన్ని పనులు చేస్తే చాలండి. శుక్రవారం రోజు తెల్లవారుజామునే నిద్రలేచి చక్కగా ఇంటిని మొత్తం శుభ్రం చేసుకొని తలస్నానం చేసి చక్కగా గడప పూజ చేసుకోవాలండి. గడపని మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము కాబట్టి గడప నిండుగా పసుపు పూసి చక్కగా కుంకుమతో బొట్లు పెట్టి పూలతో అందంగా అలంకరించుకోవాలండి. లక్ష్మీదేవి మన ఇంటి సింహద్వారం గుండా మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి తప్పకుండా ప్రతి శుక్రవారం రోజు, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి ఆ ఒక్కరోజు అయినా గడపని మనం అందంగా అలంకరించుకోవాలి. ఆ తర్వాత ఇంట్లో చక్కగా ఈ విధంగా పూజ చేసుకొని సాయంత్రం సమయంలో మన ఇంటికి ముత్తైదువులు 5 మంది అయినా 9 మంది అయినా ముత్తైదువులను పిలిచి వాళ్ళకి ఏదైనా ఒక స్వీట్ని చేసి పెట్టాలండి. పాయసం చేసి వాళ్ళకి ఇచ్చి చక్కగా పసుపు కుంకుమ అదేవిధంగా ఒక బ్లౌజ్ పీసు తాంబూలాన్ని అందజేసి చక్కగా వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని పండితులు తెలియచేస్తున్నారు. మన ఇంటికి వచ్చిన ముత్తైదువులని తప్పకుండా లక్ష్మీదేవి స్వరూపాలుగా భావించి లక్ష్మీదేవి మన ఇంటికి వస్తే మనం ఏ ఉపచారాలు చేస్తామో ఇంటికి వచ్చిన ముత్తైదువులకి కూడా చక్కగా నిండైన తాంబూలాన్ని అందించి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవాలి. అలానే శుక్రవారం రోజు నల్ల చీమలకి పంచదార తినిపించటం ద్వారా కూడా మనం అనుకున్న పనులు చక్కగా జరుగుతాయని పండితులు తెలియచేస్తున్నారు. ఒక వ్యక్తి ఏదైనా పని చాలా కాలం నుంచి ఆగిపోతూ ఉంటే 11 శుక్రవారాలు నల్ల చీమలకి పంచదార ధాన్యంగా పెట్టడం అనేది శుభప్రదంగా పరిగణిస్తారు. అలానే శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన కలువ పువ్వులు కానీ గులాబీలు కానీ మందారాలు కానీ చక్కగా లక్ష్మీదేవికి సమర్పించి చక్కగా పూజ చేసుకుంటే తప్పకుండా లక్ష్మీ కటాక్షం కలుగుతుందండి. అలానే మన ఇంట్లో తప్పకుండా ఆర్థిక పురోగతి అనేది లభిస్తుంది. అలానే శుక్రవారం రోజు మన ఇంట్లో ఉన్న స్త్రీలు కంటదడి పెట్టకుండా చూసుకోవాలి. ఈరోజు స్త్రీలందరూ మహాలక్ష్మిలాగా చక్కగా అలంకరించుకొని ఇంట్లో కలకలలాడుతూ తిరగాలి. అంటే కాళ్ళ నిండుగా పసుపు పూసుకొని చేతికి మట్టి గాజులను ధరించి నుదుటిన కుంకుమ పెట్టుకొని తలలో పూలు పెట్టుకొని లక్ష్మీదేవిలాగా చక్కగా అలంకరించుకొని ఇంట్లో తిరుగుతూ ఉంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి. లక్ష్మీదేవి ఆ ఇంట్లో నుంచి అస్సలు బయటికి వెళ్లకుండా ఉంటుంది. అందుకోసం ప్రతి మహిళ కూడా చక్కగా ఈ విధంగా సిద్ధమవ్వాలి. అలానే శుక్రవారం రోజు అప్పు తీసుకోవటం కానీ ఇవ్వటం కానీ చేయకూడదు. అలానే ఈశాన్య మూలలో చీపిరిని కూడా ఉంచమాకండి. అలానే ఆవు నెయ్యి అనేది చాలా శ్రేష్టమైనది కాబట్టి శుక్రవారం రోజు తప్పకుండా ఆవు నేతితో దీపం పెట్టడం అనేది చాలా మంచిది. అలానే శుక్రవారం రోజు పాత బట్టలు ఎవ్వరికీ ఇవ్వమాకండి. అలానే ధాన్యాన్ని కూడా ఇవ్వకూడదు. అలానే శుక్రవారం రోజు ఇంట్లో పొరపాటున కూడా నాన్ వెజ్ అనేది ఉపయోగించకుండా ఉండటమే మంచిదండి.
అలానే ఇంకా ముఖ్యమైన విషయం మరొకటి ఉందండి, లక్ష్మీదేవి ఏ ఇంట్లో అయితే శుభ్రత ఉంటుందో, ఏ ఇంట్లో అయితే చక్కగా ఇంటిని అందంగా ఉంచుకొని ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటారో ఆ ఇంట్లో ఉండటానికే ఇష్టపడుతుందండి. అందుకోసం ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటిని నీట్గా ఉంచుకునేదానికి ప్రయత్నం చేయండి. ఇల్లు నీట్గా లేకపోతే లక్ష్మీదేవి నిమిషం కూడా మన ఇంట్లో ఉండదండి. ఏ ఇంట్లో అయితే శుచి శుభ్రత పాటించి ఇంటిని ఎప్పుడు నీట్గా ఉంచుకుంటారో ఆ ఇంట్లోనే ఉంటుంది. అందుకోసం ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోండి. ఏ ఇల్లు అయితే అపరిశుభ్రంగా మురికిగా ఉంటుందో దరిద్రలక్ష్మి ఆ ఇంట్లో ప్రవేశిస్తుంది. దరిద్రలక్ష్మి ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నిమిషం కూడా నిలబడదండి. అందుకోసం ఈ విషయాలన్నీ గుర్తుంచుకొని ఇంటిని మీరు శుభ్రంగా ఉంచుకోవాలి. వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.